సార్, ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్ లైక్ దిస్ గైస్, బట్ ఐ ట్రై టు ప్రజెంట్ మైసెల్ఫ్ ఇన్ ద సెన్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సంపత్ నంది గారు ఇక్కడ ఉన్న పైకి రావాలని ఆయన యాక్చువల్లీ ఆయన ఓకే ఫర్ షూటింగ్ ఓకే. ఐ విష్ సింబా యూనిట్ సంపత్ నంది గారు రాజేంద్రన్న ముందుకు రండి. రాజేంద్ర గారు నాకు చెప్తా ఉండ్రి, మా నేను ఓదెల విలేజ్ నుండి వచ్చిన పెద్దపల్లి కాన్స్టిట్యుయన్సీ, మా రమణన్న గారికి, ఠాకూర్ గారికి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారికి, మా సమ్మన్నకు, రమేష్ అన్నకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేంద్ర అన్న చెప్తున్నాడు నేను మా ఊరు నుండి, ఇస్ దట్ ఓకే, అందుకే చెప్పిన ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్ లైక్ దీస్ గైస్ అని, ఆడియో పనిలో చూపిద్దామని. అయితే ఓదెల విలేజ్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అన్నా? అందరితో నాది రిక్వెస్ట్, వచ్చినాము మంచి సినిమా ఫంక్షన్ అటెండ్ అయినాము, ఇంటికి వెళ్ళిపోయినాము అని కాకుండా ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దాము, మన మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. రాజేంద్ర నాకు బాధ్యత తప్ప చెప్తున్నాము, రేపు మీరు మీ ఇంటికి పోయిన తర్వాత, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ సీజన్, ప్రతి ఒక్కరు ఇంటికి 3 మొక్కలు నాటాలి. పళ్ళ మొక్కలు ఏ రకము అయిన మొక్క తీసుకున్నా పర్లేదు, దానికి సంబంధించి రాజేంద్ర నన్ను డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. మొక్కలు ఇంత మంచి మూవీ తీసిన మనిషి మొక్కలు ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు అన్న, ఖచ్చితంగా మీ విలేజ్ నుండే స్టార్ట్ చేద్దాము. ఇందాక రాజ్ ఠాకూర్ అన్న చెప్తా ఉన్నారు, నేను మా కాన్స్టిట్యుయన్సీలో ఈచ్ ఇయర్ 200,000 మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టినాను అన్న. ఈచ్ ఇయర్ 10 లక్షలే కాదు, మనం ఉన్నంతకాలం, మీకు శక్తి ఉన్నంతకాలం దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోండి. ఇంతకన్నా మంచి కార్యక్రమం ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. సింబా కాస్ట్ అందరికి కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సమన్న మీకు కూడా బాధ్యత ఉంటుంది, రేపు విలేజ్కి పోగానే మీ విలేజ్తోనే స్టార్ట్ చేద్దాం, ఈసారి మీ విలేజ్తో స్టార్ట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనిట్ అందరికీ, అనసూయ గారికి పార్టిసిపేట్ చేసిన బాయ్ ఆప్కో బి, ఆల్ ద వెరీ బెస్ట్ కబీర్ బాయ్ సార్, మేము మిలాతా మీకు ఎక్ బార్, దివి గారికి, తను కస్తూరి గారు ఇందాక చెప్తున్నారు నేను గ్రీనరీకి పెద్ద ఫ్యాన్ అని, కేసీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అని. కేసీఆర్ గారే అమ్మా మా అందరికి ఇన్స్పిరేషన్ కూడా, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొనే మేము గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాం. కేసీఆర్ గారు అనే ఆయన చిన్న అంటే అబౌట్ 25-30 ఇయర్స్ ఎగో సిద్దిపేటకు హరితహారం అనే చిన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టి తన కాన్స్టిట్యుయెన్సీని ఫస్ట్ డెవలప్ చేసుకొని దాని తర్వాత సేమ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రాం తీసుకొచ్చి 10 ఏళ్ళుగా 286 కోట్ల మొక్కలు నాటించడం జరిగింది. దీన్ని రాజ్ ఠాకూర్ అన్న, మా విజయరమణారావు గారు అండ్ ఇతర పెద్దలందరూ కూడా దయచేసి దీన్ని ముందుకు తీసుకోండి. ఇట్లాంటి కార్యక్రమాలకి పార్టీలు ఉండవు, మతాలు ఉండవు, కులాలు ఉండవు, జెండర్ కూడా ఉండదండి. మీరు మగ ఆడ, ట్రాన్స్జెండర్ ఎవరికైనా ఆక్సిజన్ కావాల్సిందే తెల్లారలేస్తే. కనుక ఇట్లాంటి కార్యక్రమాలను ముందు తీసుకోండి. ఐ విష్ రాజేంద్ర అన్న అండ్ సంపత్ నంది గారు టు సింబా, హోల్ టీమ్ ఆఫ్ సింబా, ప్లీజ్ ఇట్లాంటి మంచి మూవీస్ని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని తీసుకొచ్చి ఇంకా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ ఎవ్రీవన్. ముఖ్యంగా ఓదెల గ్రామం అండి, ఓదెల గ్రామం వాళ్ళందరికి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.